హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో పెళ్లి భోజనాల స్పెషల్ వంకాయ బఠానీ కూరని తయారు చేస్తున్నాను. ఆంధ్రాలో అయితే పెళ్లి విందులో చాలా వరకు ఈ వంకాయ బఠానీ కూర ఉండాల్సిందే. చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి పెళ్లి విందులో ఈ కూర ఫేమస్గా ఉంటుంది. యాస్టీస్గా ఒరిజినల్ రెసిపీని ఎలా తయారు చేస్తారో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ కూర తయారీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, పసుపు కూడా వేసుకుని ఈ దినుసులు అన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ని వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గసగసాలు వేయడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న వంకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయల్ని వాడుతున్నాను. ముక్కలు వేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలకి ఉప్పు అంతా పట్టేట్టుగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూశారుగా వంకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయో. వంకాయ ముక్కలు బాగా మగ్గితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 8 గంటల పాటు నానబెట్టి ఉప్పేసి ఉడికించుకున్న కప్పు బఠానీని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కూరకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. నూనె ఇలా పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వంకాయ బఠానీ కూర వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా ఎంత సింపుల్గా ఈ వంకాయ బఠానీ కూరను తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.